నంద్యాల జిల్లా డోన్ టీడీపీ అభ్యర్థి ఎవరు సీట్ తనకేనని ధర్మవరం సుబ్బారెడ్డి కాన్ఫిడెంట్ గా ఉంటే అంత లేదని కొట్టిపడేస్తున్నాయి కోట్ల కేఈ కుటుంబాలు ఎదిగి అధిష్టానం మనసులో ఏముంది డోన్ టీడీపీ టికెట్ కోసం పోటాపోటి ఫైట్ నడుస్తోంది సోషల్ మీడియాలో ఫలానా క్యాండిడేట్ అంటూ రోజుకో పేరు హల్చల్ చేస్తోంది ప్రచారం మాట ఎలా ఉన్నా ఆశావహుల్లో టెన్షన్ మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది ఇంతకీ బరిలో నిలిచే అభ్యర్థి ఎవరు రెండేళ్ల క్రితం ధర్మవరం సుబ్బారెడ్డి పోటీ చేస్తారని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు అప్పుడే కేఈ ప్రభాకర్ లాంటి నేతలు బహిరంగంగా వ్యతిరేకించారు సుబ్బారెడ్డి స్థానంలో మరొకరిని నిలబెట్టాలని తాను కూడా పోటీలో ఉంటారని క్లియర్ కట్ గా చెప్పేశారు మరోవైపు మేము కూడా అంటూ కేంద్ర మాజీ మంత్రి కోట సూర్యప్రకాష్ రెడ్డి సైరన్ మోగించారు అభ్యర్థిగా ఉండేది కోట్ల కుటుంబానికి చెందిన వారే అంటూ కుండబద్దలు కొట్టారు ఎవరి ధీమా వారిదే అన్నట్టుగా అధిష్టానం ఆదేశాలతో పని లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇచ్చేస్తున్నారు ఈ సస్పెన్స్ కి తెరదించాలని డిసైడ్ అయ్యారు ధర్మవరం సుబ్బారెడ్డి నేరుగా హైదరాబాద్ కెళ్లి చంద్రబాబును కలిశారు మీ పని మీరు చేసుకెళ్ళండి అంటూ ధర్మవరంకు సంకేతాలు ఇచ్చారట అధినేత దీంతో సుబ్బారెడ్డి వర్గం సంతోషంలో మునిగి తేలింది బేతంచర్ల పేపలిలో రోడ్లపైకి వచ్చిన అనుచరులు బాణసంచ కలిసి సుబ్బారెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు తమ నాయకుడికే టికెట్ అంటూ ఉప్పొంగిపోయారు మరిక సుబ్బారెడ్డికే టికెట్ కన్ఫర్మ్ అయితే కోట్ల కేఈ ఫ్యామిలీలు ఏం చేయబోతున్నాయి చంద్రబాబు ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టబోతున్నాయి